తమిళనాడులో కారులో తరలిస్తూ చిక్కిన ఐదు కోట్ల వెనుక అసలు కదేంటి సాధారణ తనిఖీలలో ఈ నగదు చిక్కిందా లేక ఎవరైనా పక్కా సమాచారంతో పట్టించారా అధికార పార్టీ నేతల మధ్య విభేదాలే డబ్బు గుట్టు రట్టు చేసిందా రిటైల్ బంగారం కొనడానికి ఎవరైనా అంత క్యాష్ తీసుకువెళ్తారా అసలేం జరిగింది ఒక్క గంట ఒకే ఒక గంట ఆగితే కారులో ఐదు కోట్ల ఇరవై రెండు లక్షల నగదు చేరాల్సిన చోటికి చేరిపోయేదే కానీ ఎమ్మెల్యే స్టిక్కర్ తో వెళుతున్న ఆ కారు వేగానికి తమిళనాడు పోలీసులు బ్రేకులేశారు కారులో తరలిస్తున్న నోట్ల కట్టలు చూసి కంగు తిన్నారు ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ సంచలనం రేపింది అసలు కారులో నగదు తరలిస్తున్న విషయం పోలీసులకు ఎలా తెలిసిందన్నది ఆసక్తికరంగా మారింది అందరూ దీనిపైనే చర్చించేసుకుంటున్నారు సాధారణంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ స్టిక్కర్లతో దూసుకెళ్లే వాహనాలను ఆపి తనిఖీ చేసేందుకు పోలీసులు ధైర్యం చేయరు కానీ నగదు తరలిస్తున్న కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నా ఆపారు డబ్బు తనదిగా పోలీసుల దగ్గర ఒప్పుకున్న బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు వయసులో చాలా చిన్నవాడు రెండేళ్ల క్రితం వైసీపీలో చేరాడు చేతినిండా డబ్బుండటంతో జిల్లా నేతలు దృష్టిలో పడ్డాడు ముఖ్య నేతలకు సన్నిహితంగా ఉంటూ వచ్చాడు దీంతో పార్టీలోని మరో వర్గం బాలుపై ఫోకస్ పెట్టిందట బాలును ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే కారులో గంజాయి తరలిస్తున్నట్టుగా తమిళనాడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పినట్టు సమాచారం ఇక్కడ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు సందేహాలు కూడా చర్చకొస్తున్నాయి బంగారం కొనడానికి క్యాష్ తీసుకెళ్తున్నట్లు బాలు చెప్తున్నాడు అయితే రిటైల్ బంగారాన్ని క్యాష్ తో కొంటారా అలా కొంటున్నారంటే అది మార్కెట్ బంగారమేనా క్యాష్ ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసి డీడీ లేదా చెక్ ఇచ్చి అధికారికంగా బంగారం కొంటారు కదా అంత మొత్తంలో క్యాష్ ఎందుకు తీసుకెళ్లడం అన్నది ప్రశ్న అలాగే తమిళనాడు రిజిస్ట్రేషన్ వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్ ఎందుకు అంటించారు ఏపీ వాహనంలో తమిళనాడుకు క్యాష్ తీసుకెళ్లి అక్కడి వాహనంలోకి క్యాష్ మార్చారా ఐదు కోట్ల ఇరవై రెండు లక్షలు అధికారమే అయినప్పుడు క్యాష్ ఎందుకు తీసుకెళ్లడం అంత మొత్తంలో నగదు తరలిస్తున్నప్పుడు అధికార పత్రాలు అక్కడ ఎందుకు లేవు బ్యాంకులో ఓడి ఫెసిలిటీ ఇతర సౌకర్యాలు ఉన్నప్పుడు హార్డ్ క్యాష్ ఎందుకు తరలించారు ఒకవేళ బంగారం కొనడానికి అయితే అది ఎలాంటి బంగారం స్మగుల్డ్ గోల్డ్ ఏమైనా కొంటున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇదే కాదు అంత అధికారికంగానే కొంటున్నప్పుడు వాహనాలు మార్చడం ఎమ్మెల్యే స్టిక్కర్లు అంటించడం ఎందుకన్నది కూడా ప్రశ్నగానే ఉంది అసలు ఎమ్మెల్యే స్టిక్కర్ ఎక్కడ సంపాదించాడు అన్నది సందేహమే నగదు తరలిస్తున్నప్పుడు పోలీసులకు అధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదన్నది అనుమానంగానే ఉంది ప్రకాశం జిల్లా వైసీపీ నాయకుల మధ్య ఉన్న ఇగో గొడవలే నగదు పట్టించాయన్న ప్రచారం జరుగుతోంది ఒకవేళ బంగారం వ్యాపారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని పోలీసులకు సమాచారం ఇస్తే పార్టీ ముఖ్య నాయకులను రాజకీయంగా భ్రష్టు పట్టించారని జిల్లా అధికార పార్టీ నేతల్లో చర్చ జరుగుతోందట మరి ఐదు కోట్ల వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలిగా